జల్ది రా మామ తీసుకొని ఇక్కడ ఇది పెంగడి చెట్టు అందరికి తెలిసిన విషయం ఇది మనకు ఇంతవరకు ఏది ఇది ఏదో వచ్చింది దీని పేరు రాష్ట్ర పుష్పం ఏదో రాష్ట్ర పుష్పం తెలంగాణ పుష్పం పెంగడి పువ్వు అని పేరు చెందిందని నాకు తెలుసు ఓకే నేను ఈ పూత గురించి నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను అనేక విషయాలు ఉంటాయి ఇందులో నాకు తెలిసిన వైద్యం చెప్తున్నాను బాగానే పెంగడి పూతని ఇంత పూత తీసుకొచ్చి ఉదయం పూట రెండు దెబ్బలు వేసి రోట్లేసి దంచి ఇంత కటారు పావులో వేసి వాటర్ వేసి అందులో పడేసేయండి ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ప్యూర్ ఎల్లోగా మారుతుంది వాటర్ ఆ ఎల్లో వాటర్లో ఇంత బెల్లం వేయండి ఇంత బెల్లం వేస్తే మరగబెట్టాలి లైట్గా మరగబెట్టి ప్రతిరోజు ఉదయం పూట సేవించాలి ఆ కషాయాన్ని తాగితే ఒక 15 రోజులు కానీ కుదరని వాళ్ళు ఒక 1 వారం రోజులు తాగినా పర్లేదు ఇది దీన్ని తాగడం వల్ల ఫలితం ఏంటంటారా చెప్తా వినండి మద్యం ముఖ్యంగా మద్యం సేవించే వాళ్ళకి లివర్ ఖరాబ్ అవుతుంది ఎక్కడ చూసినా ఏ విధంగా చూసినా చాలామందికి మద్యం సేవించే వాళ్ళకి లివర్ ఖరాబ్ అవ్వడం జరుగుతుంది దీని పని ఏంటంటే లివర్ పైన ఏ విధమైన పాడైపోయిన లివర్ని బాగా చేయడం దీని అలవాటు దీని పనే అది అలాంటి పనుల్లో ఇది చాలా బాగా మెరుగు పనిచేస్తుంది ఓకే అదే కాకుండా మద్యానికి పాల్పడిన వాళ్ళకి దమ్ము ఆయాసము ఇంకా నొప్పి కాళ్ళ నొప్పి అంటే పెద్ద కాకుండా నరాల బలము మోకాళ్ళలో పట్టు ఇంకా పట్టు ఏమంటారు పట్టి చెప్పాలంటే ఏమంటారు పట్టి ఒళ్ళల్లో పట్టి బిగించినట్టు అవుతుంది అంటారు కదా దీన్ని సాఫ్ట్ చేసేస్తుంది దీని లక్షణాలు అది దానిపైన పోరాడడం దీని అలవాటు ముఖ్యంగా ఏంటంటే నేను రెండో విషయం చెప్పదలుచుకునేది ఏంటంటే ముందు విషయంలో ఒకటి బాగా చెప్తానండి దమ్ము దగ్గు ఆయాసం ఈ మూడిటికి బాగా పనిచేసింది ఈ దీని పూత కషాయాన్ని దంచి రోట్లేసి నేను చెప్పిన విధంగానే మరగబెట్టుకొని పాత బెల్లం కావాలి ఖచ్చితంగా ఆ విధంగా ఒక 15 రోజులు కానీ 1 వారం రోజులు కానీ తాగితే మీకు ఒక 10 రోజుల్లోనే రిజల్ట్ తెలుసుకుంటుంది అదేవిధంగా దీంట్లో కూడా కాళ్ళ నొప్పి నడుము నొప్పి లైట్గా ఇంకా చిన్న చిన్న నీరసమైన పనులన్నీ బాగా అవుతుంది ఈ లివర్ పైన మాత్రం ప్రభావం 100% బాగా పనిచేస్తుంది పోరాడి ఫైట్ చేయడమే దాని గురించి లివర్ ఖరాబ్ అయిన దాన్ని బాగు చేయడం దీని అలవాటు ఇది వాళ్ళకి ముఖ్యంగా పనిపడుతుంది ఓకే ఇది రెండో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది మగవాళ్ళకి మాత్రమే పురుషులకి పుష్టి బలం అంటారు పుష్టి బలము ఈ రోజులలో చాలామంది చెప్పుకోలేరండి బయటికి చెప్పుకోలేరు లోన లసించిపోతారు అంతేగాని బయటికి చెప్పుకోలేరు కానీ నాకు తెలిసిన వైద్యం చెప్తున్నాను ఒకటండి పురుష బలానికి ఇదే పూత రావాలి ఓకే ఇంతకుముందు మ్యాటర్లో ఇది కషాయాన్ని తాగాలన్నాను కదా ఈ కషాయాన్ని ఇంతవరకు పూర్వంలో పెద్దలు కూడా అప్పట్లో ఛాయ్ అనేది లేదు మన గ్రామస్తులకి ఎవరికి కూడా ఛాయ్ తక్కువ అందులో పాత బెల్లము ఈ ఇదేది పూతని కషాయం దంచుకొని కషాయం పాత బెల్లని పూతని దంచుకొని తాగడం వలన వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు యంగ్గా ఉన్నారు వాళ్ళు ఇంచుమించు 90 ఏళ్ళ వరకు బతికారు ఇప్పుడు ఎవరు బతకడం లేదు మనం ఆ విధంగా అది అది పెంగడి పూతలో ఉన్నవి ఈ విధంగా కూడా మనకు బాడీ హెల్త్ కోసం బాగా పనిచేస్తుంది దమ్ము ఆయాసం మద్యానికి పాల్పడిన వాళ్ళకి ఇంకా బాగా పనిచేసింది మూడో విషయం ఇది పుష్టి బలానికి దీని పూతని ఇంత మద్దతులు తీసుకోవాలి అది దంచితే ఇంత అవుతుంది ఎండబెట్టి దంచాలి మిక్సీలో వేసి పట్టాలి అది జాగ్రత్త దంచి పెట్టుకోవాలి అందులో పచ్చిబర్ల పిండి గోధుమ రుబ్బి పెంగడి పూత ఇంకోటి పాత బెల్లం ఇవి 4 కలిపి పొద్దున్నే పరిగడుపులో సేవించాలండి పుష్టి బలం కావాలనుకునే వాళ్ళకి ఇది ఉదయం సాయంత్రం 15 రోజులు వాడాలి సార్ చెప్పండి ఉదయము సాయంత్రం 15 రోజులు వాడాలి పుష్టి బలం పెరగాలంటే పురుషులకి మెయిన్గా అది వేగం పనిచేస్తుంది వేగంగా పెరుగుతుందండి
వేగంగా పుష్టిబలం కావాలంటే బజ్రబర్ల పిండి, గోధుమ రుబ్బి, పాత బెల్లం, తంగేరు పూత పౌడర్ అన్నమాట, ఎండబెట్టి మిక్సీ పట్టు పెట్టిన పౌడర్, ఇవి నాలుగు కలుపుకొని 15 రోజులు వాడండి, పుష్టిబలం బాగా పెరుగుతుంది. ఇది నాకు తెలిసిన సత్యం. మీరు డౌట్ ఉంటే దీన్ని చేసి చూడండి, నేను గ్యారంటీ. ఈ నేను చెప్పిన దాంట్లో ఏది చేయకపోయినా నేను పూచి దీనికి, ఇది 100% చేస్తుంది పని, దీనికి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఈ విధంగా చేయండి, లేదంటే మీకు అర్థం కాకపోతే నాకు అడగండి, నేను చెప్తాను పూర్తి డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకే.